గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై మేయర్ నరసన అధికారుల తీరుపై ఈ రోజు బ్లాక్ డేగా ప్రకటించిన మేయర్ నల్లచొక్కా వేసుకుని తెలిపిన మేయర్ కావటి మనోహర్ నాయుడు గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపై నిరసన వ్యక్తం చేశారు. గత 13 రోజుల క్రితం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా నగర ప్రజలకి కొత్త పార్టీ నేతలకి ఈ నెల 20న జీఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహిద్దామని గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు పిలుపునిచ్చారు. అయితే అధికారులు కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేయకపోవడంతో కావటి మనోహర్ నాయుడు నల్లచొక్కా ధరించి నిరసన వ్యక్తం చేశారు. 100% తమ పాలక వర్గం నగరాభివృద్ధి కోసం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి గత సమావేశంలో 20వ తారీఖు శనివారం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు గల కౌన్సిల్ హాల్ ముందు సాధారణ సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఆ రోజు అధికారులకి, అదేవిధంగా పత్రికల ద్వారా నగర ప్రజలకి కూడా ఆ రోజు తెలియజేయడం కూడా జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి ఈరోజు 20వ తారీఖు శనివారం, కానీ ఇంతవరకు అంటే మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఒక మేయర్ కౌన్సిల్ సమావేశం నిర్వహించడానికి ఒక తేదీని నిర్ణయించి ఆ తేదీని అధికారులకి లేకపోవటం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటనగా నేను భావిస్తూ ఈరోజు నేను వ్యక్తిగతంగా నిరసన తెలియచేయాలి, నా యొక్క ఉద్దేశాన్ని తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ అధికారులు చేసినటువంటి ఈ యొక్క తప్పిదానికి నేను ఈరోజు ఒక బ్లాక్ డేగా పరిగణిస్తూ ఈరోజు నల్ల చొక్కా వేసుకొని ఈరోజు నేను ఈ పత్రికా సమావేశం నిర్వహించడం జరుగుతా ఉంది. ఎందుకంటే 11వ తేదీన మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం సభ్యులందరితో నిర్వహించిన తర్వాత నేను 20వ తారీఖు నిర్వహిస్తాం, డేట్ ప్రకారం, టైమ్స్ ప్రకారం, షెడ్యూల్ ప్రకారం కూడా, రూల్ ప్రకారం కూడా బాగుంటది. దానికి తోడు శనివారం కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు నగరంలో ఉంటారని చెప్పేసి వాళ్ళ యొక్క అనిల్ ద్వారా నాకు సమాచారం ఉంది కాబట్టి మొట్టమొదటి సమావేశం ఆయన కూడా ఉంటే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శనివారం ఈ యొక్క సమావేశానికి తేదీ నిర్ణయించడం కూడా జరిగింది. అంటే ఇంతవరకు అంటే అధికారులు ఏ విధంగా తయారయ్యారో ఒక్కసారి నగర ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంత అని ఉందని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఎందుకంటే నగరాభివృద్ధి విషయంలో, నగరం అభివృద్ధి చేసినటువంటి విషయంలో మేము పూర్తి స్థాయిగా మేము కొత్త ప్రభుత్వానికి